నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. ఒకప్పుడు అటు దేశంలోను ఇటు తెలుగు రాష్ట్రాలను ఏక ఛత్రాధిపత్యం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు దీన స్థితిలోకి వెళ్ళిందా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు కాన్ఫిడెన్స్ తో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని నడిపించే శక్తి ఎవరు? వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంది? అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించి 114 అసెంబ్లీ 5 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టికెట్ల జాబితాను అయితే ప్రకటించారు. అయితే దాదాపుగా 90% వరకు కూడా సామాన్యులకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, మరి ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు పనిచేస్తుంది? ప్రస్తుతం వైఎస్ఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్షులుగా పర్యటన చేస్తే ఎవరికి ప్రమాదం, ఎవరి ఓటు బ్యాంక్ చీలేటువంటి పరిస్థితి ఉంటుంది? మొత్తానికి కూటమికి అయితే ఏ విధమైనటువంటి నష్టం అయితే లేదని చెప్పుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఏ మేరకు చీల్చేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చిన్నప్రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రావణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్యామప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరోపు సురేష్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చిన్నప్రెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నప్రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సో ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ టికెట్లను ప్రకటిస్తే ఆ టికెట్ల వైపు రాష్ట్రం అంతా, దేశం అంతా చూసేది. కానీ ఈ రోజు అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించింది అనేటువంటి సందేశం కూడా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి కాదు. ఎందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ షర్మిలా నాయకత్వంలో ఏ మేరకు ముందుకు పోతుంది? అయితే ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా చీల్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ ఎవరిదై ఉండొచ్చు? వైకాపాదేనా? సార్, ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అభ్యర్థుల లిస్టుని విడుదల చేసినటువంటి విషయం నిజంగా కూడా నాకు కూడా తెలియనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అనేది 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అది కూడా మరణం చెందింది. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆ మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోయటానికి చంద్రబాబు నాయుడు గారి రూపంలో షర్మిలా గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయటం జరిగింది. ఎన్ని రకాల మేకప్ వేసినా చంద్రబాబు నాయుడు గారు, ఏ పార్టీకి మేకప్ వేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు మేకప్ వేయాల్సిందే. ఏ పార్టీ బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పార్టీ ఏది ఉన్నా దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే అన్న రీతిలో వారందరిని కూడా కూటమిగా ఏర్పరుస్తూ ఉన్నారు. బీజేపీ, జనసేన వీళ్ళంతా కూడా ఒక్క తెలుగుదేశం, వీళ్ళంతా కూటమి. కానీ కూటమికి బి టీమ్గా కాంగ్రెస్ పార్టీ ఉంది. షర్మిలా గారు హైదరాబాద్ తెలంగాణలో పార్టీ పెట్టారు, ఏమాత్రం సాధించారో మనం అక్కడ చూసాం. ఎక్కడ చూసినా, ఇక్కడ చూసినా సాధించేది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటరు, ఏ పార్టీకి ఎవరు లీడర్ అయినా, ఏ పార్టీ ఏ హామీ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపోయేటటువంటి ప్రశ్నే లేదు. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, రాజశేఖర రెడ్డి గారి పాలన, వీటన్నిటిని చూసుకొని ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. వై నాట్ 175 అని చెప్పేసి, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175, 25 పార్లమెంట్కి 25 పార్లమెంట్లు అప్పచెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, అలాంటి సిద్ధానికి ఇప్పుడు జరిగేటటువంటి సిద్ధం సభలే
ఒక సూచిక అని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే శర్మిల గారు తెలంగాణ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు కదా. అక్కడ తెలంగాణ సొంత పార్టీ పెట్టుకున్నారు, ఇక్కడ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ ఎవరు కూడా పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కి ఎంతో కొంత జీవం ఉంది. ఇక్కడ షర్మిల గారికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ ఉంది. సో తెలంగాణ ఆదరణ ఎలా కంపేర్ చేస్తాం? తెలంగాణలో ఆవిడ వైఎస్ఆర్ టీపీ, ఇక్కడ కానీ కాంగ్రెస్ అధ్యక్షులు. షర్మిల గారికి రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ లేదండి. మున్సిపల్లి వాళ్ళ ఇంటి పేరు ఎప్పుడైతే మారిందో వాళ్ళింటి లెగసీ వచ్చింది, కానీ ఆమెకి రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ వచ్చే ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు వచ్చినా చీల్చగలిగేటటువంటి శక్తి ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కుతంత్రాల్లో షర్మిల గారు కూడా ఒక పావుగా జాయిన్ అయినటువంటి పరిస్థితి. అంతేగాని ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఇచ్చారో కూడా ప్రజలకి కనీసం కూడా తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిపోయిందండి. ఎంత వృద్ధ జంబూకాలు ఉన్నా వారిని పట్టించుకునే పరిస్థితి లేక ఎక్కడో తెలంగాణలో ఉన్న షర్మిల గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు రూపంలో తీసుకొచ్చి ఇక్కడ ఆమెను కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు చీల్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ని కాంగ్రెస్ ఏమి చీల్చే పరిస్థితి ఉండదా? ఏమి చీల్చే పని ఉండదండి. కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కూటమిలో చేరినా సరే మాకు వచ్చే నష్టమే లేదు. జెండాలు ఏకమైనాయి, అటు పార్టీలు